హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలామంది పాలవల్లి వీడియో పాలవెల్లి వీడియో అని అడుగుతూనే ఉన్నారు సో పాలవెల్లి వీడియో యాక్చువల్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ పెట్టానండి అదే పెడుతున్నాను క్లయింట్స్ అందరికీ కూడా బట్ లేదు ఈ సంవత్సరం వీడియోనే కావాలంట నథింగ్ స్పెషల్ అండి సేమ్ అదే పాలవెల్లి ఏం స్పెషల్ ఏం లేదు సేమ్ మెజర్మెంట్స్ సేమ్ అంతా మనకి ఎటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవు పాలవెల్లిలోని సో ఇప్పుడు మీకు తెలిసిందే కదా మామూలుగా పాలవెల్లి మనకి నైన్ ఇంటూ నైన్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ కొంతమంది రేర్గా ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ కూడా తీసుకుంటారు రేర్ కేసెస్ అనమాట చాలా పెద్ద పాలవెల్లి తీసుకుంటారు కొంతమంది అండ్ వీటిలో వచ్చే ఫ్లవర్స్ కూడా చూపిస్తున్నారు మీకు చూడండి ఫ్లవర్స్ అలాగే లీవ్స్ సో కొంతమంది తీసుకుంటారు వాళ్ళకి యాక్సరీస్ పెట్టుకోవడం ఇష్టంగా ఉన్న వాళ్ళు తీసుకుంటారండి సో మీకు ఫోర్ లీవ్స్ కావాలంటే ఒక ప్రైజ్ అండ్ అలాగే ఈచ్ ఫ్లవర్ కావాలంటే ఒక ప్రైజ్ ఆల్రెడీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి వీటి గురించి అన్నీ తెలుసు సైజెస్ తెలుసు ప్రైజెస్ తెలుసు అన్నీ తెలుసు సో అందుకోసమే మీరు కూడా తెలియాలంటే గ్రూప్లో జాయిన్ అయితే తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజ్ వచ్చేసి నైన్ ఇంటూ నైన్ నైన్ ఇంటూ నైన్కి మనం ఆకులు పువ్వులు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు డేమోలో మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా జస్ట్ మనకి నైన్ ఇంటూ నైన్లో మనకి ఫోర్ హుక్స్ వస్తాయండి కార్నర్స్లో మనకి ఫోర్ హుక్స్ అనే వస్తాయి సో కార్నర్ ఫోర్లోని మనం నాలుగు పువ్వులు వెలర్ తీసుకోవచ్చు అలాగే మనకి ఈ బయట వచ్చేసి మనకి టూ టూ చప్పు అంటే ఫోర్ సైడ్స్కి టూ టూ చప్పును అంటే ఎయిట్ లీవ్స్ వస్తాయి అనమాట సో ఎయిట్ లీవ్స్ మన మన ఇష్టం మీరు ఫ్రంటే పెట్టుకోవాలనుకుంటే ఫ్రంటే పెట్టుకోండి లేదా బ్యాకే పెట్టుకోవాలనుకుంటే బ్యాకే పెట్టుకోండి సో మీ ఇష్టము ఎక్కడ ఎక్స్ ఎక్కడైతే మనం ఫేస్ చేస్తున్నామో అటు అటువైపే పెట్టుకుంటారు కొంతమంది సైడ్స్ పెట్టుకోరు సో అందుకోసమే చెప్తున్నాను అనమాట సో మీకు ఎక్కడనొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియోలోని సో అలాగే పెట్టుకోవాలన్నమాట అలాగే తీయాలి అలాగే పెట్టుకోవాలి జస్ట్ వెరీ ఈజీ టు అసెంబుల్ అండి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేది చాలా ఈజీ పెట్టుకోవచ్చు తీసేసుకోవచ్చు సో వీటిల్లో మనకి నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా నైన్ ఇంటూ నైన్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అలాగే ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అలాగే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఇవి మన దగ్గర ఉన్న మోడల్స్ సైజెస్ సారీ సైజెస్ సో దీంట్లో ఏంటంటే మనకి హుక్స్ అనేవి ఒక్కొక్క సైజ్కి నైన్కి కాకుండా ట్వెల్వ్కి కానీ ఫోర్టీన్కి కానీ ఎయిటీన్కి కానీ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది లైక్ కొన్ని పాలవీళ్ళకు వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ వస్తాయి హుక్స్ కొన్ని పాలవిల్కి వచ్చి సిక్స్టీన్ టు సిక్స్టీన్ వస్తాయి అది కూడా చెప్తాను సో ఇక్కడ మీరు చైన్ నుంచి పాలవెల్ సైజ్ దాకా చూసుకుంటే ఇక్కడ మీకు చూపించాను కదా అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ ఇంచెస్ ఈ సైజ్ అనేది మనకి మినిమమ్ అండి లైక్ ఏమని చెప్తారు కొంచెం అటు ఇటు కూడా అవుతుంది ఫోర్టీన్ ఇంచెస్ నుంచి ఒకసారి థర్టీన్ రావచ్చు ఒకసారి ఫోర్టీన్ రావచ్చు సో ఇంచెస్ అనేది మీకు ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేస్తే కనుక ఆ లెంత్ అనేది ఇంకొంచెం పెంచుతాం కూడా ఓకేనా సో అది మీకు చెప్తున్నాను ఇక్కడ సో టోటల్గా మనకి ఇక్కడ నేను సైజెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపిస్తున్నాను నైన్ ఇంటూ నైన్ ఇప్పుడు మీకు చూపించదు వచ్చి నైన్ ఇంటూ నైన్ అనమాట సో దీనికి కూడా చాలా కళగా చాలా అందంగా మనం పాలవీలు డెకరేట్ చేసుకోవచ్చు సో వద్దు మాకు బ్రాస్ ఫ్లవర్స్ వద్దు బ్రాస్ లీవ్స్ వద్దు అనుకుంటే హ్యాపీగా మనకి న్యాచురల్గా దొరికే మామిడాకులు కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి అలాగే మనం పళ్ళు కూడా యాడ్ చేసుకుంటాం కదా బత్తాయి యాపిల్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటాం మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అదైతే ఇంకా తిరుగులేదండి న్యాచురల్ ఎప్పుడు న్యాచురల్ ఓకేనండి పాలవీలు ఒకవేళ మీరు ఇతర తీసుకున్న న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవచ్చు అది మన మనసుకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది నన్ను అడిగితే మాత్రం నేను అదే చెప్తాను ఓకేనండి అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వల్ లో మనకి ఫోర్ హుక్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే సిక్స్టీన్ హుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనండి కొంతమంది ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ ఫ్రూట్స్ పెట్టుకోవాలనుకుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఫోర్టీన్ హుక్స్ అనమాట సో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ నుంచే స్టార్ట్ అవుతాయి మనకి ఫోర్టీన్ హుక్స్ సో మీకు ఫోర్టీన్ హుక్స్ వద్దు మాకు ఫోర్ హుక్స్ చేయాలనుకుంటే దానికి దీనికి లిటిల్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనండి సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సింపుల్గా ఉండే నైన్ ఇంటూ నైన్ చూపిస్తున్నాను మీకు దీని తర్వాత ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చూపిస్తాను అండ్ తర్వాత లాస్ట్లో ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ కూడా చూపిస్తాను ఇదేంటంటే ఓన్లీ ఫోర్ హుక్స్ మీకు చూపిస్తున్నాను అదే ఇక్కడ ఫోర్ కార్నర్స్ దగ్గర మనకి ఫోర్ హుక్స్ అనే వస్తాయి అన్నమాట చాలా సింపుల్ అండ్ చిన్న పూజ గది లేకపోతే చిన్ని ప్లేస్ ఉంది పూజ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళు సో చిన్ని పాలవెల్లి జస్ట్ వినాయకుడి మీద వచ్చేటట్టుగా తీసుకుంటారు అండ్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ చూపిస్తున్నాను అండి ఇక్కడ మీకు సో ఇది వచ్చేసి మనకి ప్రతి పాలవెల్లికి కూడా మీకు పైన ది గణేష్ కాయిన్ వస్తుందండి గణేష్ది బ్రాస్ కాయిన్ వస్తుంది సో మర్చిపోకుండా నేను ఈ వీడియోలో కూడా చూ చెప్తాను మీకు బట్ ముందుగానే చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకి లక్ష్మీ సరస్వతి గణేష స్వస్తిక్ ఓము ఇవన్నీ కూడా మనకి ఎంపోజ్ చేసి మనకి ప్రింట్స్ అనేవి వస్తాయన్నమాట సో వీడియో కంటిన్యూస్గా చూడండి నేను ఎయిట్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ పెట్టిన వీడియో కూడా చాలా మంది టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిటే చూస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మధ్యలో కొంతమంది మ్యాటర్ ఏదైతే నేను చెప్తున్నానో అది మిస్ అవుతున్నారనమాట సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంటిన్యూస్గా వీడియో చూడండి వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అయితే చేయండి దానివల్ల మీతో పాటు ఇంకో పది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట సో మెయిన్ ఏంటంటే షీస్ కలెక్షన్స్ గ్రాస్ అంటే ఓన్లీ మెంట్ ఫర్ క్వాలిటీ అండి సో తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది మీరు మాకు సబ్మిట్ చేసినట్టయితే ప్రాపర్గా లైక్ ఎట్ ఎటువంటి కట్ ఎటువంటి ఫాజ్ లేకుండా మీరు ఓపెనింగ్ పార్సల్ అనేది సబ్మిట్ చేస్తే డెఫినెట్గా ఎక్స్చేంజ్ లేకపోతే ఏమంటారు దాని బదులుగా ఇంకొక ఐటెం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఐటమ్ అయినా సరే డెఫినెట్గా ఓపెనింగ్ పార్సల్ అనేది మాత్రం మానిటర్గా తీయాలి సో నార్త్ నార్త్ వైపు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆర్డర్స్ అనేవి ఒకవేళ పాలవీల కోసం అయితే కనుక వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే టైం పడుతుంది ఇంకెంతో టైం కూడా లేదు మనకి ఇంకా ఇంకో జస్ట్ ఒక వన్ వీక్ వన్ ఇంకొక ఎయిట్ నైన్ డేస్ ఉంది అంతే సో ఈ లోపల మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే కనుక డిస్పాచ్ ఇమీడియట్గా అవుతుంది కాబట్టి మీకు ఇన్ టైంలో మీకు వచ్చేస్తాయనమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తారు ఎంబోజ్డ్గా ఉన్న లక్ష్మీదేవి గణపతి సరస్వతి సో తర్వాత నేను వచ్చి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అండి లాస్ట్ టైం నేను చూపించినప్పుడు చాలా మంది ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అలాగే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ కూడా తీసుకున్నారు సో ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్లో కూడా మనకి ఫోర్ హుక్స్ ఉన్నది వస్తుంది అలాగే సిక్స్టీన్ హుక్స్ ఉన్నది కూడా వస్తుంది అన్నమాట చూసారా ఎన్ని హుక్స్ ఉన్నాయో సేమ్ ఇదే మాదిరి మనకి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట సో ఒకటే మోడల్ కదా మళ్ళీ ఎందుకు ల్యాగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేను ట్వెల్వ్ ఇంటూ ట్వల్వ్ ఓన్లీ ఫోర్ హుక్స్ మాత్రమే చూపించాను దాంట్లో సిక్స్టీన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అండ్ అలాగే ఫోర్టీన్లో కూడా మనకి ఫోర్ హుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే సిక్స్టీన్ హుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరికి పాలవెల్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి బ్రాస్ కాయిన్ అనేది వస్తుంది అనమాట గణేషుడిది సో మర్చిపోకండి మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న పాలవెల్లి కలెక్షన్ అయితే ఈరోజు మీతో షేర్ చేయడం అయింది ఎందుకంటే చాలామంది అడిగారు సో ఈ సంవత్సరం పాలవెల్లి వీడియో కూడా కావాలని చెప్పేసి సో అందుకోసమే చూపించానండి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్టయితే జస్ట్ మీ లవ్ టు వర్డ్స్ నాకు ఒక లైక్ రూపంలో అందజేయండి సో కంటెంట్ అనుకుంటున్నాను నచ్చినట్టు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అండ్ నైన్ ఇంటూ నైన్ బ్యూటిఫుల్ పాలవెల్లి అయితే మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంటుంది సో మినిమంలో కావాలి బేసిక్ కావాలి చిన్న పూజగాది అనుకుంటే కనుక ఈ పాలవెల్లి అయితే బుక్ చేసుకోండి ఓకేనా చాలా అందంగా ఉండే పాలవెల్లి సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ క్యాచ్ న్యూ వీడియో అంటున్న దిస్ ఇస్ నిహారిక సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు అయితే మాత్రం మరీ 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 చెప్తున్నాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బాయ్ బాయ్